ఓడించండి, ఓడించండి, ఓడించండి. బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీని ఓడించండి, ఓడించండి, ఓడించండి. నాయకులందరినీ హౌస్ అరెస్ట్లే, కార్మిక సంఘం నాయకులందరూ హౌస్ అరెస్ట్లే, విద్యార్థి సంఘ నాయకులందరూ హౌస్ అరెస్ట్లే. అంటే ఎవరు కూడా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే తాను ఇంటి నుంచి బయటికి వెళ్లే అధికారం హక్కు కోల్పోయే పరిస్థితి, ఎవరిని బయటికి రానివ్వట్లే, తమ పనులు తమని చేసుకోనివ్వట్లే. ఆ రకంగా తీవ్రమైన నిర్బంధం. సరే, ఇది ఒక భాగం. మాకు సమస్యలు ఉన్నాయి, మాకు కష్టాలు ఉన్నాయి, మా సమస్యలను పరిష్కరించు అని చెప్పేసి రాజధానికి ఎవరైనా రావాలని చూస్తున్నాయి. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు, ట్రైన్లు ఎక్కిన వాళ్ళని దింపేస్తున్నారు, బస్సులు ఎక్కిన వాళ్ళని దింపేస్తున్నారు. అసలు రాజధానికి వచ్చే అధికారమే మీకు లేదనే పద్ధతుల్లో ఎక్కడికక్కడ నియంత్రణ చేస్తున్నారు. అంతేకాదు, జీతాలు మాకు జీతం చాలట్లేదు. పెంచండి అంటే 5 ఏళ్ళు పూర్తయితే తప్ప పెంచరాదు. అంటే మరి 5 సంవత్సరాలు ధరలు పెంచకుండా ఉన్నారా? అలా అనుకున్నప్పుడు 5 సంవత్సరాలకు ఒక్కసారే ధరలు పెరగాలి. ఈ 5 సంవత్సరాలు ఉప్పు ధర, పప్పు ధర, బియ్యం ధర ఏది ధర పెరగకూడదు.